సదాచారం వామాచారం దురాచారం అనాచారం సమాచారం వీటిలో భేదాలు ఏమిటి అయ్యా మీరు ఇది తెలిసి అడిగారో తెలియకడిగారో తెలియట్లేదు మనకి రెగ్యులర్గా వినపడేది లలిత ఆశ్రమం ఈ లలిత ఆశ్రమంలో ఉన్నటువంటి అంశాలను మనం ప్రస్తావన చేసుకుంటూ ముందుకు వెళితే మనకి చాలా మంచి విషయాలు బయటకు వచ్చే అవకాశం వస్తుంది సత్ ఆచారం సదాచారం మరి సత్ అంటే మంచిది కదా మంచి ఆచారం అంటే మన ప్రవర్తన విషయంగా కానీ పూజాధికారులు వ్రతాలు వివాహాది కర్మకాండ సాంఘిక సంచారం సాంఘిక సంచారం వీటి విషయంలో మనకు కొన్ని నియమ నిబంధనలు ఇవ్వబడ్డాయి అంటే మన ఆధ్యాత్మిక చింతనకు సంబంధించి శైలితో ముడిపెట్టుకుని మన జీవన శైలితో సంబంధంగా మనం సాంఘికంగా ఎట్లా నడవాలి అనేటువంటి విషయాల్లో కొన్ని నియమాలు నిబంధనలు మనందరికీ కూడా ఇవ్వబడ్డాయి ఆ నియమ నిబంధనల్లో భాగంగా వాటిని మనం తూచా తప్పకుండా ఆచరిస్తూ ముందుకు వెళ్ళాలని సదాచారం అని చెప్పేసేసి పిలుస్తుంటారు అంటే సాంఘిక సంచారం మన వలన ఎవరికి ఇబ్బందులు రాకూడదు అనేటువంటి భావనలో ఈ యొక్క అంశాలని ప్రస్తావన చేసుకుని వచ్చారు మరి ఈ నియమ నిబంధనలన్నింటినీ కూడా ప్రవర్తించిన సదాచార ప్రవర్తన అనుకుంటూ ఉంటారు నియమ నిబంధనలు ఎట్లా వచ్చినాయి అంటే వేదం శాస్త్రం పురాణం ఇతిహాసం వీటిని ఆధారం చేసుకుని వచ్చినాయి కొన్ని నియమాలు మాత్రం ప్రాంతీయంగా వాళ్ళు దొరికేటువంటి వనరుల దృష్ట్యా వాటిని సంపాదించుకుంటూ వచ్చారు ఇక్కడ మరి ఈ నియమాలు అంటే కూడా ప్రాంతీయంగా ఉన్నటువంటి విషయాలు తీసుకుంటూ వచ్చారు కదండి సదాచార ప్రవర్తని అని చెప్పి అమ్మవారి నామంలో కూడా ఉంటుంది అక్కడ సదాచారం అయితే ఏవైతే ఉన్నాయి అనుకున్నామో ఇందాక చెప్పాము వేదం శాస్త్రం పురాణం ఏదో ఒకటి సపోర్ట్ చేసేటువంటి ఆచారాన్ని సదాచారం అనుకుంటాం ఆ సదాచారంగా ప్రవర్తించే వారికి శ్రీమాత ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటున్నాయా అని చెప్పి లలిత ఆశ్రమాలు చెప్పుకుంటూ వస్తాడు వామాచారం తర్వాత ఈ అమ్మవారిని ఆరాధించే విషయంలో వామాచారం అని చెప్పేసి తాంత్రిక విధానం ఒకటి చెప్పుకుంటూ వచ్చాడు ఆ తాంత్రిక విధానంలో వాళ్ళు మరి అర్చించే విధానం దానికి చాలా నియమ నిబంధనలు ఉన్నాయి సాధారణ గృహస్థులు వాటి జోలికి పోకూడదు ఆచరించడం వలన మరి వైదిక మార్గానికి అంటే వేద విధమైన క్రమానుష్ఠానం అనాచారం అంటే ఏ విధమైన ఆచారాలు లేకుండా ఏ విధంగా చూస్తే ఆ విధంగా ప్రవర్తించుకొని వెళ్ళిపోవడం వేదం శాస్త్రం పురాణం ఇతిహాసం అన్నీ కూడా ఏం చేసినాయంటే నువ్వు సమాజంలో ఇట్లా ఉండు నువ్వు పూజలు చేసేటప్పుడు ఇట్లా ఉండు నువ్వు వివాహాది కార్యక్రమాలప్పుడు ఇట్లా ఉండు నీ కుటుంబంలో ఉన్నావు కదా నువ్వు కుటుంబంలో తండ్రిగా ఉన్నావు తండ్రిగా నీకు ఈ బాధ్యతలు ఇవి నువ్వు భర్తగా ఉన్నావు భర్తగానే బాధ్యతలు ఇవి భారీగా ఉన్నావు భారీగానే బాధ్యతలు ఇవి ఇలాగా మరి చాలా విశేషాలు చెప్పకుండా వచ్చారు వాటిని అన్నింటినీ కూడా పట్టించుకోకుండా నా మైండ్కి తోచింది నాకు తోచిన విధంగా నేను చేసుకుంటున్నాను అనేటివి వెళ్ళే వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళ మూలంగా ఇతరులకు ఇబ్బందులు రావు ఇతరులకు ఇబ్బందులు రానంతకాలం అతని ప్రవర్తన ఎప్పుడు ఇబ్బంది కాదు దానికి ఎటువంటి మనం తప్పుగా మాట్లాడడం లేదు ఎప్పుడైతే ఈ వేదం కానీ శాస్త్రం కానీ పురాణం కానీ చెప్పినటువంటి అంశాలని ప్రస్తావన చేసుకోకుండా తన బుద్ధి తోచినట్టుగా తాను పాటించుకుంటూ వెళ్ళిపోతూ ఉండేటువంటి సందర్భంలో ఇతరులకు కనుక ఇబ్బందులు కలిగితే చూడడానికే ఇబ్బంది ఉండకూడదు అవి అనాచారం అంటే ఇప్పుడు ఉదాహరణ చెప్తాను ఉదయం పూట సూర్యోదయానికల్లా స్నానం చేసేసి సంధ్యావనం చేయండి అంటారు ఇది సదాచారం ఏమండి సూర్యుడు వచ్చాక నమస్కారం చేస్తే తప్పే ఉంది నేను ఆతిశోదంభారం చేసుకుంటా అంటాడు ఒకడు నేను సూర్యుడు వచ్చాక నమస్కారం చేస్తా అంటాడు ఒకడు నేను రాగజంతో నీళ్ళు పోస్తున్నానని అని చెట్లో అంటాడు ఒకడు అవన్నీ ఆచారాలంటే అవి కూడా మంచి కార్యక్రమాలే మంచి కార్యక్రమం అయినప్పటికీ కూడా సమాజంలో అందరికీ కూడా యూనిఫామ్గా కొన్ని నియమాలు పెడితే వాడు ఆ నియమాలు పాటించకుండా వాడితోచి నియమం పాటిస్తున్నాడు కాబట్టి దానికి అనాచారం ఉండాలి వాడు ఆతిశంబారం చేస్తున్నాడు మంచిదే వాడు తులసి కోట్లో నీళ్లు పోస్తున్నాడు మంచిదే కానీ చేయాల్సిన సన్యావనం చేయలేదుగా మంచి కార్యక్రమే చేశాడు చేయాల్సిన సన్యావనం స్నానం అని చెప్పారే అందులో స్నాన సంధ్యావందనాలు చేయని కారణంగా నువ్వు స్నాన సంధ్యావందనాలు చేసి అప్పుడు ఆదిత్య హృదయం బారాన్ని వేసుకోవడం తులసుకోవడం నీళ్ళు పోయడము పూజ చేసుకోవడం అని చేస్తే అవన్నీ అనాచారం అనిపించుకోవు నువ్వు చేయాల్సిన పని చేయలేదు మన ధర్మం మన సాంఘికంగా ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ కార్యక్రమం చేయలేదు ఇంకోటి ఏదో చేసావు మంచి పని నాగా అనేది శాస్త్రంగా సాంఘికంగా విరుద్ధంగా ఉంది కాబట్టి దాన్ని అనాచారం అని చెప్పుకుంటూ వచ్చారు కర్మానుష్ఠానం విషయంలో ప్రధానంగా ఈ అనాచారం ప్రధానంగా వాడుతూ ఉంటారు మరి సమయాచారం తర్వాత ఇక్కడ వామాచారం అంటే చెప్పున్నాం వాళ్ళు తాంత్రిక విధానాలు చేస్తారు మనం పట్టించుకోకూడదు దాని గురించి అని చెప్పేసి ఇక్కడ వైదిక మార్గానికి విరుద్ధమైంది వైదిక మార్గం అంటే వేద విధమైన కర్మానుష్ఠానం అనాచారం అంటే ఏ విధమైన ఆచారం లేకుండా ఏ విధంగా చూస్తే ఆ విధంగా ప్రవర్తించడం దీనిలో తెలియక ఆచరించడం తెలిసి ఆచరించడం రుణకాలు ఉంటాయి సుదాచారం తెలిసి కూడా అహంకారంతో దుర్మార్గ ప్రవర్తనతో ఉండడం దురాచారం ఉంది సుదాచారం తెలుసు నీకు తెలిసిన దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు నీ మూలంగా ఆ దురా దుర్మార్గమైన ప్రవర్తన మూలంగా కొంతమంది అట్రాక్ట్ అయ్యి వాళ్ళు నీ మార్గంలోకి వచ్చి వాళ్ళు కూడా ఈ మార్గాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్ళడం మూలంగా సమాజంలో ధర్మబద్ధమైనటువంటి ప్రయాణం కొంచెం ఇబ్బందిని నోడ్చుకుంటూ ఉంటుంది ఆ ప్రయాణం ఇబ్బందికి ఎప్పుడైతే నోచుకుంటుందో దాన్ని దురాచారంగా భావం చేశారు మనవాళ్ళు దురాచారం అంటే వేద విహితమైన కర్మానుష్ఠానం చేయకపోగా చేసేవాడిని కూడా చెడగొట్టడం అలాంటి దుర్ దురాచారం వల్ల సంఘానికి ఇబ్బంది ఉంటుంది అమ్మవారి నామాల్లో దురాచార శమని అని ఉంది కదా దురాచార పరులను శిక్షించింది ఇవి అయినా నువ్వు పొద్దునే ఇంటికి లేవాలి స్నానం చేయాలి సంధ్యావనం చేసుకోవాలి తర్వాత నువ్వు రోజువారీ పూజా కార్యక్రమాలు చేసుకోవాలి దేవతాచని చేసుకోవాలి బయట జీవన మార్గానికి వెళ్ళాలి ఆ తర్వాత భోజనానికి ఉపక్రమించేటప్పుడు ఇట్లాగా మడిబట్టలు మాత్రమే కట్టుకోవాలి ఈ వంట వార్పు వ్యవహారంలో నువ్వు చేసుకుంటూ ఉండాలి తర్వాత నీ భార్య నీకు చేస్తున్నప్పుడు ఆవిడ సహకారం చేయాలి ఇలాంటివి కొన్ని కొన్ని చెప్పుకుంటూ వస్తాడు ఇక్కడ ఆచార వ్యవహారాలని పటిష్టంగా ఒక కట్టడి చేస్తూ చెప్పేటప్పుడు ఆయన శాస్త్రంలో మరి అందరికీ ఉపయోగపడేలా చెప్పుకుంటూ వచ్చాడు ఒకరికొకరు పరస్పరం సహకారాలు చేసుకునే స్థానాలు చెప్పుకుంటూ వచ్చాడు దాని మూలంగా స్నేహభావాలు ఏమంటే మేము సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తున్నాం అంటే ఇక్కడ సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తున్నా నువ్వు కర్మానుష్ఠానాన్ని గురించి మాట్లాడేటప్పుడు కర్మానుష్ఠానం సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు మాటించాలి నువ్వు సాంఘికమైనటువంటి కార్యక్రమాల గురించి మాట్లాడేటప్పుడు సాంఘికమైన కార్యక్రమాల విషయాల్లో మంచి చెడు మాట్లాడాలి ఇక్కడ కర్మానుష్ఠానం సంబంధించిన వ్యవహారాలు మాట్లాడుతున్నాం ఈ కర్మానుష్ఠానానికి సంబంధించిన వ్యవహారాల్లో ఇక్కడ నీ ప్రవర్తన విరుద్ధంగా ఉంటుంది వేద విధమైన కర్మకాండ కాబట్టి దాని దురాచారంగా మన వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు అక్కడ ఆ కర్మ అనుష్ఠానంలో మరి వస్త్రధారణ స్నానాది రోజువారీ కార్యక్రమాలు అలాగే మరి విద్యా విధానం అలాగే భోజన విధానం అన్నిటికీ కూడా ఆచార వ్యవహారాలు చెప్పకుండా వచ్చాడు వాటిని అన్నింటిని కూడా పాటిస్తేనే సదాచారంలో ఉన్నట్టు అవుతుంది వాటికి విరుద్ధంగా ప్రవర్తిస్తే దురాచారంలో ఉన్నట్టు అవుతుంది తర్వాత సమయాచారం ఇక్కడ ఇది పెద్ద గొప్ప విద్య సమయాచారం అనేది సమయం అంటే మనకి మంత్రస్థానంలో ఒక్కొక్క బీజాక్షరాన్ని ఒక్కొక్క స్థానంలో ఎంతసేపు పలకాలి అంటారు ఈ బీజాక్షరాలు పలకడానికి మరి వ్యాకరణ శాస్త్రంతో తా ముడిపడి ఉంటుంది మంత్రశాస్త్రం మంత్రశాస్త్రం అంటే అది ఎట్లా పడితే అట్లా మంత్రశాస్త్రం అంటే కుదరదు మంత్రశాస్త్రం అంటే అక్షరాలు ఒకటి తెలుసుకుని ఉపదేశం తీసుకుంటే మంత్రశాస్త్రం కాదు మంత్రశాస్త్రంలో స్థానం సమయం రెండు రకాలు ఉంటాయి ఒక్కొక్క చక్రంలో ఆజ్ఞాచక్రం ఆధార చక్రం మూలాధారం ఇట్లా అన్నది చెప్పుకుంటున్నాం కదా మనం వీటిల్లో ఒక్కొక్క స్థానంలో ఎంత ఇంత సమయం ఈ విధంగా అక్షరం పలకాలి అని చెప్పి ఉంటుంది ఆ స్థానానికి సమయానికి ముడిపడి ఉంటుంది ఆ స్థానానికి సమయానికి ముడిపడి ఆ ఉపాసన కనుక చేస్తే ఉపాసకుడికి సక్సెస్ రేట్ బాగా ఉంటుంది ఒక్కొక్క బీజాక్షరం ఒక్కొక్క చోట పలకాలి సహస్రారంలోకి వెళ్ళే లోపుగా కింద నుంచి పలుకుతూ తీసుకెళ్లాల్సిన బీజాలు ఉంటాయి ఒక్కొక్క బీజ మూలాధారంతో ప్రారంభించి సహస్రార్థం ధాక్యంగా వెళ్లాల్సి వస్తుంది ఎంతసేపు పలకాలి ఏ విధంగా పలకాలి ఏ ఏ స్థానాల్లో బ్రహ్మగ్రంథి విష్ణు గ్రంథి రుద్రగ్రంథి మూలాధారం ఆజ్ఞాచక్రం అన్నీ కూడా దాటుకుంటూ వెళ్ళి సహస్రంలోకి వెళ్ళాలి ఈ బీజాక్షరాల యొక్క పలుకుబడితో ఆ వెళ్ళడానికి ఇంకొక సమయాన్ని సృష్టిస్తూ ఉంటారు ఆ సమయానికి తగ్గట్టుగా దాన్ని పలుకుతూ ఉండాలి అందువలన దాని సమయాచారం ఉంటారు అయితే మనవాళ్ళు సార్ దీన్ని మూలాధారం దగ్గర నుంచి సహస్రారం వరకు చైతన్యాన్ని కలిగించడం కోసం చెప్పినటువంటి శ్రీ విద్యోపాసనలో ఉన్నటువంటి ఈ మంత్రాలు ఇతర పురుష మంత్రాలు వీటన్నింటిని కూడా మరి తీసుకు వెళ్తున్నప్పుడు ఆ మూలాధారత దగ్గించి ఆజ్ఞా చక్రం వరకు తర్వాత దాటి సహస్రం వరకు చైతన్యాలు కలిగించి ఆ బీజాక్షరాల యొక్క గొప్ప విశేషం ఉంది ఆ పలుకుబడి కోసం ఒక విద్య ఒక కాన్సెప్ట్ మొత్తం అంతా డెవలప్ చేసుకొచ్చారు మహర్షులు ఆ కాన్సెప్ట్ మొత్తం అంతా తెలిసి దాన్ని ఉపాసనలో తీసుకువెళ్తే వాడు ఓ పద్మాసనం వేసుకుని మీరు దాన్ని స్ట్రైట్గా కూర్చోబెట్టి అక్కడి నుంచి మూలాధారణ అక్షరాలు పలికిస్తున్నప్పుడు ఆ విద్య మొత్తం అంతా కూడా వాడు మోక్షగామే వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా ప్రపంచంతో సంబంధం ఉండదు క్రమంలో వాడు వెళ్తూ దాటుకుంటూ వెళ్ళి అక్కడ ఆ అద్భుతమైనటువంటి పరాశక్తిని చూడాలనేటువంటి కోరికలు వెళ్ళిపోతూ ఉంటాడు దీనికి ఈ గ్రంథం అర్థం కావాలి గ్రంథంలో సంస్కృత మ్యాటర్ అర్థం కావాలి ఆ సమయాలు స్థానాల గురించి విశ్లేషణ అర్థం కావాలి సంస్కృత పాండిత్యం వ్యాకరణ శాస్త్రం ఉంటేనే అవుతుంది మరి లేదా ఆ సంస్కృతం వ్యాకరణం పాండిత్యం ఉన్నటువంటి గురువు ఈ సమయాల మీద స్థానాల మీద ఒక అవగాహన ఉండి తన విద్యార్థి కనుక మంత్రశాస్త్రాన్ని కనుక బోధిస్తూ ఉంటే అతడు చాలా తక్కువగా తయారయ్యే అవకాశం వస్తుంది ఇందులో సమయాచారం అంటే మనవాళ్ళు సరదాగా వాడేసుకుంటూ ఉంటారు ఎక్కడ ఏ సందర్భానికి ఏ సమయానికి ఏ విధంగా ఆచార వ్యవహారాలు మార్పు చేసుకుంటూ ఉంటారో దాన్ని సమయాచారం చెప్పుకుంటూ ఉంటారు చాలా తప్పది సమయాచార తత్పరాయన అని చెప్పి ఆ అమ్మవారి లలిత ఇక్కడ భాష్యం చెప్పినప్పుడు ఉపాసకుడికి వ్యాకరణ శాస్త్రం యొక్క విశేషాలను చెప్పుకుంటూ వస్తాడు అలాగా ఈ వ్యాకరణ శాస్త్రంతో ముడిపడి మరి ఆ సమయాలు స్థానాలు వాటి యొక్క విశ్లేషణ చెప్పుకుంటూ వచ్చి వాటితో ముందుకు వెళ్ళేటప్పుడు దానికి సంబంధించినటువంటి విద్యని సమయాచారం అనే పేరుతో పిలుచుకొచ్చాడు దాన్ని మనం అనుష్టిస్తూ ఉంటే కనుక ఆ విధంగా అనుష్టిస్తే కనుక ఖచ్చితంగా ఉపాసన సిద్ధిస్తామని చెప్పిన వచ్చాడు అందువలన సదాచార ప్రవర్తని అనమాహ దుష్ట దూరా దురాచార శన్యనమ ఇలాంటి నామాలను తెలిస్తే సదాచారమేమో వేదశాస్త్రాలు సమాజంలో నడవడానికి వీలుగా కర్మకాండకి సాంఘిక కార్యక్రమాలు చెప్పిన వాటిని అనుష్ఠించడం సదాచారం అలాగే వాటి విరుద్ధంగా ప్రవర్తించడం దురాచారం తెలిసి తెలియకుండా మరి తెలిసిన అనుష్ఠించకుండా పది మందిని దుష్ట దుష్టమార్గంలో తీసుకెళ్ళడం అనాచారం అలాగే ఈ యొక్క సమయాచారం అనేసరికి వేదశాస్త్ర అదే వ్యాకరణ శాస్త్ర పాండిత్యంతో కూడుకుని మంత్రశాస్త్రంలో ఆ బీజాక్షరాలు పలికేటువంటి సమయాలు స్థానాలు స్థానంలో సమయం ఆ అక్షరాలు పలికేటువంటి విషయాన్ని చూసేదాన్ని సమయాచారం ఉంటారు సమయాచారం తెలుసుకుని ఉపాసన చేస్తే సిద్ధి వస్తుందని చెప్పేసి చెప్పకుండా వస్తారు కాబట్టి వీటినన్నిటినీ కూడా విడివిడిగా తెలుసుకొని ముందుకు వెళితే చాలా బాగుంటుంది ఇంకా అనేక విశేషాలను వీటి మీద క్లుప్తంగా చెప్పుకున్నాం స్వస్తి